ఆ గ్రామం ఏర్పడి 20 ఏళ్ళు అవుతుంది. బస్సు సౌకర్యం కూడా లేదు. బస్సు దొరకాలంటే 2 కిలోమీటర్లు నడవాలి, నీళ్ల కోసం కూడా నడవాలి. బండలను తొలగించుకొని ఇల్లు నిర్మించుకున్నారు అక్కడి గ్రామ ప్రజలు. ఇప్పుడు ఆ గ్రామాన్ని కరీంనగర్ కార్పొరేషన్లో కలపవద్దు అంటూ రోడ్డు ఎక్కారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం సదాశివపల్లి గ్రామం కాకతీయ రహదారిపై నిరాహార దీక్షకు సిద్ధమైన ప్రజల్ని పోలీసులు అడ్డుకున్నారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ తమ గ్రామాన్ని కార్పొరేషన్ చేస్తే రోడ్డెక్కి పురుగుల మందు తాగుతామని హెచ్చరించారు. ఉపాధి పథకాలపై ఆధారపడి జీవిస్తున్న మమ్మల్ని తమ రాజకీయ స్వలాభం కోసం ఇలా చేయడం తగదు అన్నారు. మా గ్రామాన్ని పంచాయతీగానే కొనసాగించాలని, కార్పొరేషన్లో కలపవద్దని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అడ్డుకున్నారు ఎందుకంటే మా అన్ని లేని కుటుంబాలు మాకేం లేదు, మేము ఉపాధి పని చేసుకొని బతికే వాళ్ళము, మేము రోజుకు 150 రూపాయల కైకెళ్ళి తీసుకొని వచ్చి మా పిల్లల్ని పోషించుకొని మేము బతికగలిగే వాళ్ళము. కానీ మేము ఎస్సీ కార్పొరేషన్ లో కలిస్తే మేము ఏం కట్టలేక మేము బాగా ఇబ్బందుల పాలవుతామని మేము కోరుకుంటున్నాము. అందు తప్పున మాకు ఎస్సీలో మేము బాగా లేని వాళ్ళమి ఉన్నాము కాబట్టి మాకు నిలవకుండా మాకు దౌర్జన్యం చేసి ఎవరో సంతకాలు పెట్టి చేసిన విషయము మాకు ఇప్పుడే తెలిసింది. అందుకే మేము రోడ్ పైకి వచ్చినాము. వచ్చినందువలన మా అందరిని మీరు దయచేసి మమ్మల్ని మా బాధని అర్థం చేసుకుని మమ్మల్ని మున్సిపాలిటీ ఆఫీస్ లో కలవకుండా మా గ్రామ పంచాయతీ మాకు ఉండాలని మీ అందరికి నమస్కరించి చెబుతున్నాను సార్. అందుకే మా బాధ అనేది మేము రోడ్ పైకి వస్తే మమ్మల్ని అడ్డుకున్నారు. ఈ రోజు అడ్డుకున్నారు కాబట్టి ఇది ఎప్పటికైనా కూడా 30 తారీఖు దాటిన తర్వాత వేసుకోమని అంటున్నారు. అప్పటికంటే మా ఆవేశం మాకు తెలిసింది కాబట్టి మా ఆవేశం వ్యర్థమైపోయేటట్టున్నదని మా బాధ. పంచాయతీ ముద్దు అనే నినాదంతో మా సదాశివపల్లి గ్రామస్తులు, మహిళలు, కుల సంఘాలు, నాయకులు, మాజీ సర్పంచులు అందరం కలిసి మేము రోడ్డుపై గతంలో ఒక 20 రోజుల కింద ధర్నా చేసినాము. ఆ ధర్నాకు మేము అడిగిన ఆలోచనకు ఏ ఆఫీసర్ వచ్చి మా దగ్గరికి వారు కూడా సంజాయిసు చెప్పే ఆలోచన లేదు అనే ఆలోచన విధానం చెప్పలేదు. కాబట్టి మళ్ళీ మేము నిన్న 3 రోజుల కిందట ధర్నాను రిలే ఎలక్షన్ 3 రోజులు చేస్తాము అని ఆలోచన వచ్చినాక పోలీసు పర్మిషన్ కూడా తీసుకున్నాము. ఆలోచన తీసుకున్న మరుక్షణనే మళ్ళీ నిన్న సరే అన్నారు ఆఫీసర్ గారు. మళ్ళీ వాళ్ళు వచ్చి మీకు పర్మిషన్ లేదు ఏం లేదు అని టెంట్ కూల్చి ఉన్న మహిళలను నెట్టేసి మాకు పోలీసు ఆలోచన పోలీసుల అరాచ్మెంట్ చేసుకుంటూ ఒకరి ఒక్కరి పర్సనల్ గా లాభం కోసం కాదు, మా మీద కేసులుంటే ఎత్తేయాలనే ఆలోచన కాదు మాది. మేము ఆ గ్రామం కర్మేరులో కలుస్తుంది కాబట్టి ఆ గ్రామాన్ని మినాయింపు చేయాలని ఆఫీసర్ని అడిగితే ఇక్కడుండే సదాశివపల్లిలో ఎలక్షనే లేదు, ఇక్కడ ఎలక్షన్ కోడున్నదని ఎస్సీఐ గారు మాట్లాడతారు. మరి మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ, నిన్ననో చేసుకోమంటారు, మళ్ళీ ఇయ్యాడికి ఇయ్యాడికే మార్చి మీరు ఇన్ని అధ్యక్ష లేదు ఎక్కడ లేదు అనే మాట మాట్లాడతామంటే మాకు వేరే అభిప్రాయం వస్తుంది. ఏమని అంటే అధికార పార్టీ గాని ఇక్కడ ఉండే వ్యవస్థ గాని అంటే వీళ్ళకి తొత్తులుగా మారింది అనే అభిప్రాయం మాకు మా ప్రజల్లో మాకు కూడా అనిపిస్తుంది. కాబట్టి మేము అదంతా ఆ విధానానికి ఓతలేం కాబట్టి మేము ఒక విధం ఊరు ఆలోచన ఏం చెప్తానంటే మా ఊరు ఒక చిన్న గ్రామమే కాబట్టి చిన్న పర్మిషన్ తీసుకోవాలంటే కర్మారులు పోతే 2 లక్షల రూపాయలు కావాలి. ఆ గరీబోడు ఇల్లు కట్టుకోవాలంటే ఆ 2 లక్షలతో ఇల్లు అవుతుంది. మరి ఇంకోటి ఏంటంటే మేము 6 నెలల ముందు పర్మిషన్ పెట్టుకుంటే ఈ గ్రామ పంచాయతీ కట్టాల్సి వస్తాయి. ఇవాళ 1500 వాడే ఇల్లుకు సంవత్సరాన నెలకు 15000 రూపాయలు మున్సిపల్ ట్యాక్స్ పడుతుంది. ఆ 15000 రూపాయలు మా గరీబ్ కుటుంబాలు ఎలా చెల్లిస్తారు? మేము మళ్ళా ఏమనంటే కర్మారు గడియారం కాడికి పోయి కూలి చేసుకునే పరిస్థితి తెస్తాంది ఈ ప్రభుత్వాలు గాని ఈ వ్యవస్థ గాని. ఈ వ్యవస్థ మారాలి. మా సదాశివపల్లెను మా సదాశివపల్లెకే ఉంచాలి, కర్మేరులో కలపద్దు అని మేము అందరినీ మేము రాజకీయంగా మాట్లాడతలేము. మేమేమంటారంటే మా బాధ చెప్పుకున్నాం, మా ఉన్న ఆక్రోశం మా బాధ ప్రజల్లో ఉన్నది, మాలో ఉన్న ఆక్రోశం చెప్తే అధికారులకు ఏమనిపిస్తుంది అంటే వీళ్ళేదో ఏమో చేస్తారు ఏదో అని కాదు. మా సదాశివపల్లె మా కావాల చిన్న గ్రామము, 1100 ఉన్న ఓట్ల జనాభా. మేము కర్మేరులో కలిపితే మా గరీబ్ కుటుంబాలు ఏం చేయలేవు ఏం పోవు, మున్సిపాలిటీ పోయి పని చేసుకునే స్థితిలో లేం మేము. ఇప్పుడు ఇవాళ ఒక మున్సిపల్లో నేను చెప్తాను నా అనుభవ రీత్యా, మున్సిపల్లో ఒక ఆఫీసర్ అంటే కార్పొరేటర్ చెప్తేనే ఆఫీసర్ పని చేయని పరిస్థితి ఉన్నది ఇవాళ కర్మేరు మున్సిపాలిటీలో. ఇక్కడ మన సదాశివపల్లి నుంచి పోయి నేను ఇంకెవరన్నా సామాన్య ప్రజలు పోతే ఆ మున్సిపల్లో పర్మిషన్ ఇచ్చే పరిస్థితి ఉన్నదా? లేదు. అందుకనే మేము ట్యాక్సులు పడతాయి, మున్సిపల్ పర్మిషన్ లేట్ అవుతుంది. మా గ్రామాలకు సంబంధించిన దాన్ని ఏమంటారంటే కవలికలు,
మంచి అనే మామ చిన్నబాబు చిన్న నాయన అయిన భేద ప్రేమ వెళ్ళిపోతే సిటీలో కలిస్తే ఇది బాగా మాకు తప్పుడు ఆలోచన విధానం ఉంటాం. మేము ప్రభుత్వం మారాలే, ప్రభుత్వం విధానం మారాలే, ప్రభుత్వం ఆలోచన చేయండి. మేము వేడుకుంటా ఉన్నాం, హెచ్చరిక చేస్తాను. మళ్ళా మీరు మార్పు చేయకపోతే మేము 25 ఆఫ్టర్ రోడ్డు మీద మేము అందరం రైతులం, మందు డబ్బాలతో రోడ్డు మీదకి ఎక్కకపోతాం, బరాబర్ ఎక్కుతాం అని చెప్తాను మేము.